నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఆడపిల్ల పుట్టినప్పటి నుండి పెళ్లి వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్న మంత్రి ఎర్రబెల్లి గొల్ల కుర్మల సంక్షేమం అభివృద్ధి టిఆర్ఎస్ తోనే సాధ్యమన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జమ్మికుంటలో తూనికల కొలతల అధికారుల తనిఖీలు వీణవంక మండల ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరిన డీసీపీ శ్రీనివాస్ మానవత్వం చాటుకున్న ఎస్ఐ ప్రవీణ్ రాజ్ మహానాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హుజరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి పర్యటించారు. పర్యటనలో భాగంగా 74 మంది లబ్ధిదారులకు 74,08,584 రూపాయల విలువైన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు 11 మందికి 3,70,000 రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. పేద ఆడబిడ్డల పెళ్లికి కళ్యాణలక్ష్మి పథకం ద్వారా 1,116 రూపాయలు అందజేసి మేనమామగా వారి గుండెల్లో నిలిచారని అన్నారు. పుట్టగానే కేసీఆర్ కిట్ అందించి పెళ్లి సమయంలో కళ్యాణలక్ష్మి చెక్కును అందజేసి పేద కుటుంబాల గుండెల్లో సీఎం కేసీఆర్ ను పెట్టుకున్నారని మంత్రి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రగల్భాలు పలికే కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేద ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి లాంటి పథకం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆసరా పెన్షన్లతో వృద్ధులకు అండగా నిలిచి గౌరవాన్ని పెంపొందించిన మహనీయుడు మన సీఎం కేసీఆరే అని అన్నారు. సీఎం కేసీఆర్ అండతో హుజరాబాద్ నియోజకవర్గంలో అన్ని విధాలుగా అభివృద్ధి జరిగిందని, ఇంకా అభివృద్ధి చేసుకునేందుకు ముఖ్యమంత్రికి ప్రజలంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వీణవంక మండల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరం కూడా ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఏ స్కీమ్స్ ఉండే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏం పనులైనాయని విశ్లేషణ చేసుకోవాలి. ఒక కుటుంబ అవసరానికి ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే ఏ రాష్ట్రం ఇస్తలేదు. బిడ్డ పెళ్లి చేయాలంటే ఎందుకంటే శాస్త్రం ఉండేది, మేనమా వచ్చి అసుకుంటాడు, అన్ని చూస్తాడు. ఈరోజు మేనమామగా 100 రూపాయలు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా? ఒకసారి గుండె పెళ్లి చేస్తాను. కళ్యాణలక్ష్మి మీరు ఇస్తారు, పెళ్లి అయిన తర్వాత ఆ కార్డు తీసుకొచ్చి ఎంఆర్ఓకి ఇస్తారు, ఆ గ్రామ నాయకుడికో సర్పంచ్కో ఇస్తారు, అది కింగ్వాలి వెంటే అవుతుంది. అది వచ్చేవారికే ఓ మనవడు మనవరాలు పుట్టారు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏమంటా అండి ఎక్కడైనా, అది మీకే, మీరు ఖర్చు పెడుతున్నారు, మీకే ఉండాలి కాబట్టి ఆ లగ్న కోటి కాగితాలు మాకు ఒప్ప చెప్తే పెళ్లికి ముందే మీకు చెక్ ఇస్తాం. కమలాపూర్ సర్పంచ్లకు కానీ నాయకులకు కానీ అందరు కోరేది మీరు లగ్న కోటి కాగితాలు తీసుకొని పెళ్లి పీట మీదనే సర్పంచ్ పోయి ఇచ్చినవారు బాగానే పెళ్లి ముందే ఇవ్వాలి. వచ్చి ఎంఆర్ఓ సబ్మిట్ చేయండి, ధర్మారెడ్డి మీకు ఎంబడే నేను ఎంబడబడి మీకు పెళ్లి ముందే చెక్కులు ఇస్తే తరగతి పోతా చేద్దామా? రాబోయే ఎన్నికలలో శాంతి భద్రతల
వీనవంక మండల కేంద్రంలో డ్రోన్ కెమెరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ హుజరాబాద్ ఉప ఎన్నికల దృష్ట్య శాంతి భద్రతల పరిరక్షణ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అందులో భాగంగా వీనవంక మండలానికి కమాండ్ కంట్రోల్ బస్ డ్రోన్ కెమెరా పంపించడం జరిగిందని అదే విధంగా వీనవంకకు ఏసీపీ స్థాయి ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందన్నారు. నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తూ పటిష్టమైన నిఘా పెంచి ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడతామని సోషల్ మీడియాపై నిఘా ఉంటుందని అసభ్యకర పోస్టులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ ఏసీపీ వెంకటరెడ్డి సిఐ జవ్వాజి సురేష్ ఎస్ఐ కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైన చర్య ఏంటంటే ఎవరైనా కూడా అభ్యంతరకరమైన ప్రవర్తన లేదా చెప్పినా కూడా వినకుండా శాంతి భద్రతలకు భంగం కలిగించేట్టు వాళ్ళ ప్రవర్తన ఉన్నట్టయితే వాళ్ళను 107 సిఆర్పిసి కింద ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ముందు బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తర్వాత బైండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా తిరిగి వాళ్ళు ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే బైండ్ డౌన్ చేయడం జరుగుతుంది. బైండ్ డౌన్ అంటే 6 నెలలు సత్ప్రవర్తనలో ఉంటానని వాళ్ళు కనుక మ్యాజిస్ట్రేట్ దగ్గర రాతపూర్వకంగా అంటే 6 నెలలు వాళ్ళు డైరెక్ట్ జైలు పోవడం జరుగుతుంది. లేదంటే 1 లక్ష రూపాయలు వాళ్ళకి జరిమానా విధించడం జరుగుతుంది. తర్వాత లైఫ్ లాంగ్ అంతా కూడా వాళ్ళ క్యారియర్లో ఇది ఒక కన్విక్షన్ కింద వచ్చి రేపొద్దున గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉండవు. పొలిటికల్ పార్టీ కానీ ఎవరైనా కానీ వాళ్ళ యొక్క ప్రచారం చేసుకోవాలన్నా మీటింగ్ పెట్టుకోవాలన్నా ఫస్ట్ ఏసీపీ హుజూరాబాద్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎనీ ఫంక్షన్ హాల్ కానీ ఎవరిచ్చినా కానీ వాళ్ళు ఫంక్షన్ హాల్ కానీ లేకపోతే ఎనీ హాల్ కమ్యూనిటీ హాల్ కానీ పోలీస్ పర్మిషన్ ఉంటేనే వీళ్ళను ఎలో చేయాల్సి ఉంటుంది, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏ పార్టీ కానీ ఏ సమావేశం పెట్టుకున్నా కానీ డీజేలు అనేవి ప్రొహిబిటెడ్ ఉన్నది. ఆ డీజేకి సంబంధించినది ఎలాంటి వస్తువు యూజ్ చేసినా కానీ సీజ్ చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఎవరు కూడా డీజేలు ఉపయోగించడం అనేది చేయకుంటే ఉంటే మంచిది. తర్వాత ఈ వాట్సాప్ గ్రూప్లో కూడా సోషల్ మీడియాలో కూడా ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటే అభ్యంతరం లేదు, కానీ ఎదుటి వ్యక్తి ఎదుటి పార్టీ వాళ్ళని కించపరిచి విధంగా తర్వాత మార్పింగ్ చేసే విధంగా ఎలాంటి పోస్టులు పెట్టినా కానీ అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెట్టినా కానీ తర్వాత అటువంటి ఎలాంటివి వచ్చినా కానీ వాళ్ళ మీద మేము నిఘా పెడుతున్నాం. తర్వాత అదేవిధంగా వాళ్ళ మీద చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గొల్లం కురుమల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. గొల్ల కుర్మల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నో ఏళ్లుగా వ్యధలను అనుభవించుకుంటూ జీవనం కొనసాగిస్తున్న గొల్ల కాపరులకు గొల్ల కురుమలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నూతన వెలుగు అందజేసి వారి ఔన్నత్యాన్ని కాపాడారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం వీనవంక మండలంలో జరిగిన గొల్ల కురుమల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటుకై జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిలో గొల్ల కురుమలే అధికమని అన్నారు. గొల్ల కుర్మ కులస్తులకు గత ప్రభుత్వాలు ఇసుమంత పని కూడా చేయలేదని కానీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గొల్ల కురుమల అభ్యున్నతి లక్ష్యంగా వారి జీవన విధానాలు మెరుగుపడాలని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. 2003 చివరిలో వచ్చిండు, వారి అవకాశాలన్నీ తీసుకున్నాడు. మీరు 6 సార్లు నమ్మి ఓట్లేస్తే ఫలితాలు చేతికొచ్చే సమయంలో ఆయనకి ఇష్టం లేదు, పోయిండు. వారు బీజేపీ పార్టీలో కలిసిండు, ఇలా సీటు ఖాళీ. మీద మళ్ళీ నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. మీరందరూ ఆశీర్వదిస్తేనే కేసీఆర్ గారు 2వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. మన హక్కులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, ఇక విషయాలు మనం నెరవేర్చుకోవాలి. ముఖ్యంగా మొదటి విడత గొర్రెల పంపిణీ జరిగింది, 2వ విడత గొర్రెల పంపిణీ చేయాలి. ఎక్కడ కూడా కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా గొల్ల కుర్మ సోదరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఇవాళ మళ్ళీ పంపిణీ ప్రక్రియ 2వ విడత పంపిణీ వీరవంక మండలంలో వచ్చే వారం నుంచి ప్రభుత్వ తరఫున ప్రారంభిస్తామని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతూ ఉన్నది. అనేక అవకాశాలు రావాలి,
संघ पेद संघ अध्यक्ष कोई ग्रमाते गोलकुर्म सोदर एक्ट ग्रमा अला ग्रामा नीड लेकिन कम्यूनिटा लेकिन इतर अवसरा तीर्चक चला पे अंश अवी तीर्चक इवा ग्राम अभिवृद्धि जरगा राजेन्द्र गार पार्टी मार पैना ग्राम अभिवृद्धि पैन एमात्र इसमंत प्रभाव लेकिन यहमात्र तक मरी निधि मी अंदर अभिवृद्धि भागस्वामी जरूत इंतन निजगढ़ मन नायक मंडल नायक ग्रमा तिग्न वाल रिपोर्ट इस्ते मैं नमले निजा इंतन वस्तारा ची अनेक संघाल मेटल पड़दा मोटमोद सभा नीति वाली कुलम मन सब इला प्रारंभ जगह सदर्भंग इतम अखा चलो अन्दमार केसीआर गार आशीर्वाद इच्छा तपक आशीर्वाद ऊर के मी अंदर ओक कल आनंद वे विधा मिगली डिमां मल्ल संघ नायक पड़ता इकने आर नीटी ग्राम समस्या परष्क प्रजा आशीर्वाद केसीआर गारी पूर्ति स्थाई वे विधांदर ऐक्य ग्रामा అనంతరం ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు మాట్లాడుతూ అత్యంత సంయమనంతో వారి కులవృత్తి మాత్రమే ధ్యేయంగా పనిచేసే కులస్తులు గొల్ల కుర్మలని అన్నారు. అంతేకాకుండా రానున్న కాలంలో గొల్ల కుర్మలకు పెద్దపీట వేసేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గొల్ల కుర్మల సంఘం అధ్యక్షులు కనవేన రాజయ్య, చిన్నాల ఐలయ్య, గెల్లు చిన్నమల్లయ్య, జెడ్పీటీసీ మాడ వనమాల సాదవరెడ్డి, ఎంపీపీ ముసిపట్ల రేణుకా తిరుపతి రెడ్డి, కోఆప్షన్ సభ్యులు హమీద్, నీల కుమార్, అమృత ప్రభాకర్, మర్రి వీరస్వామి తో పాటు గొల్ల కుర్మ సంఘం ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ గొర్రెలను ప్రేమించి వాటిని పెంచి పెద్దయేసి వాటిని అమ్ముకొని వాటి ద్వారా వచ్చే ఆదాయంతోటి బతికేటటువంటి మాటలొప్పని కులానికి సంబంధించిన వాళ్ళు మన గొల్ల కుర్మలు గ్రామాల లోపల పెద్ద ఎత్తున ఉంటారు. మీరు అంతేగాను భగవంతునికే భద్రతనిచ్చినటువంటి కులం మన యాల కులం. భగవంతుడు ఎవరు? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఎక్కడ వెరిగిండు? మన గోకులంలో యాల కులంలో వెరిగిండు. ఆనాడు కంసుడు శ్రీకృష్ణుణ్ణి చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకు? నీ కళ్ళి చెల్ల కడుపు శ్వాసం ఎక్కువ ఉన్నది, నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు, మాట ఇస్తే తప్పనటువంటి వాళ్ళు. కనుక ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం నడిపినటువంటి ఉద్యమంలో మీరందరూ పాల్గొన్నారు, మాట ఇచ్చిండ్రు, మాటలు నిలబడి ఉద్యమంలో మీరు ముందు దాకా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే మీరందరూ కూడా మళ్ళా మాట ఇచ్చి కేసీఆర్ గారిని బలపరిచేటువంటి సమయం మళ్ళా ఆసనం అయింది. ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి గొల్ల కుర్మ యావల సంఘం యొక్క అక్క ఎల్లెళ్లకు, అన్నా నమ్ములకు, గొల్లకుర్మ నాయకులకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇల్లంతకుండా ఎస్ఐ ప్రవీణ్రాజ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న ఇల్లంతకుంట మండలంలోని రాజపల్లి గ్రామానికి చెందిన ఓలేటి లక్ష్మమ్మ అనే ఒంటరి వృద్ధురాలి దీనగాథ ఎస్ఐ ప్రవీణ్రాజ్ తెలుసుకున్నారు. చెల్లించిపోయారు. ఆమెను ఎలాగైనా ఆదుకోవాలన్న సంకల్పంతో 25 కిలోల బియ్యం, అన్ని రకాల పప్పులు, చక్కెర, చాయపత్తా, 3 చీరలు, జాకెట్ పీసులు, హార్లిక్స్ బాటిల్ తన నివాసానికి వెళ్లి అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆ ఒంటరి అమ్మ తనకు సహాయం చేసిన ఎస్ఐ ప్రవీణ్రాజ్ ను ఆశీర్వదించింది. బ్రతికున్నంత కాలం మీరు చేసిన మేలు, సహాయం, ఈ ఆదరణ మర్చిపోనని ఆనందం వ్యక్తం చేసింది. తమలాంటి దిక్కులేని వారిని ఆదుకోవడానికి మీలాంటి వారు ఉండాలని, మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా దీవించారు. ఒక పక్క వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ
మరోపక్క సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఎస్ఐ ప్రవీణ్ రాజ్ను మాజీ సర్పంచ్ రాజ్ కుమార్ మండల ప్రజా ప్రతినిధులు నాయకులు ప్రజలు అభినందిస్తున్నారు వీనవంక మండల కేంద్రంలో పివి నరసింహారావు జయంతి ఉత్సవాలు ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పివి నరసింహారావు చేసిన సేవలను స్మరించుకున్నారు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచిన వ్యక్తి పివి నరసింహారావు అని తెలంగాణ ప్రభుత్వంలో పురాతనమైన కట్టడాలకు ఆయన పేరును నామకరణం చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మార్కెట్ చైర్మన్ వాలబాలకిషన్ రావు సింగిల్ విండో చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి సాదవరెడ్డి హమీద్ సత్యనారాయణ మల్లయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు పివి నరసింహారావు గారి చరిత్ర వారి గొప్పతనము మన దేశంతో పాటు ప్రపంచ దేశాలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ జయంతి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది పివి నరసింహారావు గారు ఈ దేశానికి దశ దిశా నిర్దేశం చేసినటువంటి గొప్ప దార్శనికుడు ఆ రోజు వారు అధికారం చేపట్టిన సందర్భంలో దేశంలో రాజకీయ అస్థిరత అనేది ఉండే అస్థిరంగా ఉన్నటువంటి రాజకీయాలను సుస్థిరం చేసినటువంటి వ్యక్తి ఆ రోజు ఆర్థికంగా భారతదేశం చాలా బలహీనంగా అనేక సంక్షోభంలో కూరుకుపోయి ఉండే అట్లాంటి సందర్భంలో గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ క్యాపిటలైజేషన్ అనేటువంటి విధానాలను ప్రవేశపెట్టి ఆర్థిక పరిపుష్టికి గొప్ప ఆర్థిక పరిపుష్టిని దేశానికి చేకూర్చినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు అట్లాంటి పివి నరసింహారావు గారి జయంతి ఉత్సవాలు ఈ రోజుతోటి ముగుస్తున్నాయి ఈ ముగింపు సందర్భంలో ఈరోజు హైదరాబాద్లో పివి నరసింహారావు గారి భారీ గ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది పివి గారి పేరు మీద చాలా కట్టడాలకు పేర్లు కూడా పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి యొక్క జమ్మిగుంట పట్టణంలోని చేపల మార్కెట్ దుకాణాలలో తూనికల కొలతల జిల్లా అధికారులు తనిఖీలు జరిపారు సాధారణ తనిఖీలలో భాగంగా తూనికల కొలతల శాఖ కరీంనగర్ జిల్లా ఇన్స్పెక్టర్ రూపేష్ కుమార్ జమ్మికుంట పట్టణంలో తనిఖీలు జరిపారు ఆయన మాట్లాడుతూ చేపల మార్కెట్లో చేపల తూకాలలో తేడాలు వస్తున్నాయన్న సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీలు చేశామని బరువులో తేడాలు చూపెడుతున్న కాంటాలను బాట్లను సీజ్ చేసినట్లు తెలిపారు పలు దుకాణాలు తనిఖీ చేశామని ఒక ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ దుకాణంలో స్టార్టర్కు ధర రాసి ఉన్న స్టిక్కర్ అంటించి ఉండగా
పంచనామా చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. తూకాలలో ఎలాంటి తేడాలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా తూనికల అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించకుండా తూతు మంత్రంగా పైపైనే తనిఖీలు నిర్వహిస్తున్నారని, దీనివల్ల వ్యాపారస్తులు యథావిధిగా తూకాలలో మోసాలకు పాల్పడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. తూకాలలో తేడాలు పునరావృతం కాకుండా ప్రజలు నష్టపోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. తుణుకల కొలతల శాఖ, కరీంనగర్ జిల్లా తుణుకల కొలతల శాఖ ఇన్స్పెక్టర్ నేను. ఇక్కడ జమ్మికుంటలో చేపల మీద అన్ని తక్కువ తూకం వస్తున్నాయని చెప్పి కంప్లైంట్ రావడంతో ఇలా తనిఖీ చేయడం జరిగింది. ఆ భాగంలో కొన్ని బాట్లు కాంటాలు సీజ్ చేయడం జరిగింది. తక్కువ ఉన్న వాటి ముద్ర లేని వాటి కూడా కొన్ని సీజ్ చేసినాము. అట్లానే కొన్ని ప్యాకేజ్ కమాడిటీస్ షాప్స్ కూడా కొన్ని ఇన్స్పెక్షన్ చేసినాము. శ్రీ రాఘవేంద్ర ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్స్ అనే షాప్లో కేసు నమోదు చేసినాము. ఆడ అనిల్ ఎలక్ట్రానిక్ అనిల్ స్టార్టర్ అనేది ఉన్నది, దాని మీద ఎంఆర్పి మీద 1200 అని స్టిక్కర్ వేయడం జరిగింది. ఆ స్టిక్కర్స్ అనేటి వేయకూడదు, స్టిక్కర్స్ నాట్ అలౌడ్. దాని మీద కూడా పంచనామా రాసి కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఏ తక్కువ తూకాలు వచ్చినా ఇలాంటి ఏది కూడా వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టుగా మేము కంపల్సరీ చర్య తీసుకుంటామని చెప్పి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ సిఐ సురేష్ హెచ్చరించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జమ్మికుంట రూరల్ సిఐ జే సురేష్ అన్నారు. మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలసన్ రెడ్డి డీజీపీల ఆదేశాల మేరకు ఎన్నికల అవగాహన కార్యక్రమాన్ని పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కళాబృందం ఆట పాట మాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఇందులో పాల్గొన్న రూరల్ సిఐ సురేష్, ఎస్ఐ ప్రవీణ్ రాజులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో మన ప్రాంతంలో జరగబోయే ఎలక్షన్లలో కుల మత వర్గ భేదాలకు ఘర్షణలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలకు భంగం కలగకుండా శాంతియుతంగా ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు. ముఖ్యంగా యువత ఎలక్షన్ టైంలో వాట్సాప్ గ్రూప్లో కానీ బహిరంగంగా కానీ ఒకరిపై ఒకరు నాయకులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా ఇతరులకు ఇబ్బంది కలిగించే పని చేయకుండా ఉండాలని కోరారు. ఎలక్షన్ సందర్భంగా యువకులపై కేసులు నమోదైతే రేపటి రోజుల్లో ఉద్యోగాలకు అనర్హులు అవుతారని, శాంతియుతంగా ఉండి పోలీసు వారికి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రాజేందర్, ప్రవీణ్, వెంకటేష్, కుమార్తో పాటు రామాంచ తిరుపతి పోలీస్ కళాబృందం పాల్గొన్నారు. చిన్నపిల్లలు అంటే 18 సంవత్సరాలు నిండినంత వరకు అందరూ పిల్లలే. మా దృష్టిలో 18 సంవత్సరాలలోపు ఆడపిల్లలు కానీ ఇప్పుడు కొత్త కొత్త వాట్సాప్లు ఫేస్బుక్లు ఇవన్నీ పడి వాళ్ళు వేరే వేరే వ్యామోహాలకు అలవాటు పడి పెళ్లి కాకముందు వేరే అబ్బాయితోటి నవ్వులో పడడం ఇట్లాంటివి చేయడం, దీనివల్ల పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏరుకొని తెచ్చుకుంటున్నారు. తల్లిదండ్రులను కాదని చెప్పి ఎటువంటి పని చేసినా మరి 4 రోజుల తర్వాత మీకు ఏమైనా అన్యాయం జరిగిందంటే అప్పుడు మీకు తల్లిదండ్రుల సపోర్ట్ ఉండదు, అంటే అత్తమామ సపోర్ట్ ఉండదు. అందుకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మనం కష్టపడి వాళ్ళు అన్ని కూని తినక మమ్మల్ని చదివిపించి అన్ని రకాల మిమ్మల్ని పెద్ద చేసి పెంచిన తర్వాత మీరేం చేస్తారు వాళ్ళకి? మా అమ్మ నాకు నచ్చలే, మా నాన్న నాకు నచ్చలే, నాకు మా బాయ్ ఫ్రెండే నచ్చిండు లేకపోతే వేరే ఫ్రెండే నచ్చిండు, వాడు నాకు కార్లలో తిప్పుతా అన్నాడు, అష్టైశ్వర్యాలు తీసుకొచ్చి నాకు పెడతా అన్నాడు, నాకు వాడే ఇష్టం, మా తల్లిదండ్రులు వద్దుతారని నామంగట్ట చెప్తారు వచ్చి. మా తల్లిదండ్రులకు మేము చెప్తే వాళ్ళు ఒప్పుకోరు సార్, మీరే మాకు పెళ్లి చేయాలి సార్, మీరే న్యాయం చేయాలి సార్, చిన్నప్పటి నుంచి కని పెంచి మీకు ఫీజులు కట్టి మీకు తిండి పెట్టి, అమ్మ నాకు ఎర్ర కలర్ డ్రెస్ వద్దు పచ్చ కలర్ డ్రెస్ కావాలంటే పచ్చ కలర్ డ్రెస్ కొనుకొచ్చి పండుగకి మళ్ళీ బంగారు కంబలు కుట్టించి అన్ని చేసి చేస్తే లాస్ట్కి తల్లి నచ్చదు, తండ్రి నచ్చదు, ఈ తల్లిదండ్రిని నచ్చకుండా కొత్తగా వచ్చిన మూడో వ్యక్తి నచ్చదు. వాడు ఎన్ని రోజులు మనల్ని మంచిగా చూసుకుంటాడు, ఎన్ని రోజులు మనతో మంచిగా ఉంటాడు అనేది గ్యారంటీ లేదు. తల్లిదండ్రులు మాత్రం గ్యారంటీ, వచ్చేదాకా మనల్ని మంచిగా చూసుకుంటారు. మధ్యలో వచ్చిన వాళ్ళు గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేని లైఫ్, గ్యారంటీ లేని లైఫ్కి మీరు కనుక తొందరపడి పోయినరు అని అంటే చెరువులో పడవేసుకొని సముద్రంలో పడవేసుకొని కింద హోలు పెట్టుకొని పోయినట్టు, బొక్క పెట్టుకొని పోయినట్టు మెల్లమెల్లగా నిండుతాయి. ఫస్ట్ మంచిగా పోతూ ఉంటుంది, నీళ్ళు ఎక్కువ నిండిన కొద్ది బరువు ఎక్కువ అయ్యే కొద్ది భారాలు మోసే. మల్లన్నపల్లి గ్రామంలో 11 యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీనవంక మండలం మల్లన్నపల్లి గ్రామంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పలువురు యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు,
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరు చూసి కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. మరింత మంది పార్టీలో చేరి పార్టీ బలోపేతం చేయాలని కోరారు. మల్లన్నపల్లి యువ నాయకుడు మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు 30 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలు పార్టీలోకి ఆహ్వానించారు. మల్లన్నపల్లి గ్రామ టీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ పంచాయతీలు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసినప్పుడు పార్టీని పటిష్టం చేసుకోవాలి. టీఆర్ఎస్ నుండి ఎవరు కూడా పార్టీ మారకూడదు. ఈటల నరేంద్ర గారు బీజేపీలో చేరినారు కనుక మరి మొదటి నుండి ఈ యొక్క గ్రామంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు ఈ గ్రామ అభివృద్ధికి పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు కూడా పార్టీ మారకూడదు. టీఆర్ఎస్ పార్టీలో ఉండాలి. టీఆర్ఎస్ పార్టీ ద్వారానే మన యొక్క భవిష్యత్తు, మన గ్రామాల అభివృద్ధి, మన రాష్ట్రం యొక్క అభివృద్ధి ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారానే సాధ్యమవుతాయి. ఇంకా ఏ పార్టీ ద్వారా కూడా అది సాధ్యం కాదు అనేటువంటి విషయాలను మనం గ్రహించాలి. గ్రహించి టీఆర్ఎస్ పార్టీ లోపలనే కొనసాగాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ విషయాలు మీతో మాట్లాడి చర్చించి మేమంతా కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలోనే పనిచేయాలి, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు పలకాలి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుని మా మద్దతు తెలపాలని చెప్పి కోరుతున్నాం. టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతాం. మా గ్రామాల యొక్క అభివృద్ధిని చేసుకుంటామని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున మీరు కదిలి వచ్చినందుకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆడపిల్ల పుట్టినప్పటి నుండి పెళ్లి వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్న మంత్రి ఎర్రబెల్లి. గొల్ల కురుమల సంక్షేమం అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. జమ్మికుంటలో తూనికల కొలతల అధికారుల తనిఖీలు. వీనవంక మండల ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరిన డీసీపీ శ్రీనివాస్. మానవత్వం చాటుకున్న ఎస్ఐ ప్రవీణ్ రాజ్.